నరేంద్ర మోదీ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి సుపరిచితమైన పేరు. మన దేశ ప్రధానులు ఒకప్పుడు ఇతర దేశాల ముందు చేతులు కట్టుకొని నిలబడిన రోజులు ఉన్నవి. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రధానమంత్రులు భారతదేశాన్ని ఇతర దేశాల సహాయం కొరకు ఎదురు చూసేలా చేశారు. కానీ నరేంద్ర మోదీ ప్రధాని పీఠంపై కూర్చున్న తర్వాత భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా మలిచారు. స్వతంత్ర భారతంలో ఎవరూ చేయని పనిని నరేంద్ర మోదీ ఏడేళ్లలో చేసి చూపించారు. విశ్వగురువుగా భారత్, భారతదేశాన్ని 200 ఏళ్లు బానిసలుగా మార్చిన బ్రిటన్లో 53 దేశాల శిఖరాగ్ర సమావేశంలో మోదీ ప్రపంచ నేతగా భారతదేశ కీర్తిని ఇనుమడింపజేశారు. అంతర్జాతీయ మానవ హక్కుల మండలిలో భారత్ అత్యధిక ఓట్లతో సభ్యత్వం పొందింది. 25 అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ముందు వరుసలో ఉంది. వీటిలో అమెరికా, రష్యా మరియు చైనా, తర్వాత భారతదేశం నాలుగవ అతిపెద్దది. ఓ సాధారణ ఛాయవాల సారథ్యంలోని భారతదేశం జీడీపీని చూసి విదేశాలు ఆశ్చర్యపోతున్నాయి. భారతదేశ జీడీపీ 8.2%, చైనా 6.7% మరియు అమెరికా 4.2%. దీనికి తోడు దేశంలో జీఎస్టీ నెలవారీ పన్ను వసూలు 100 కోట్లు దాటాయి. సైన్యం, సైనికుల హక్కు. ప్రపంచంలోనే తొలిసారిగా సూపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించిన దేశం భారత్. 2014లో కాంగ్రెస్ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ భారతదేశం పేదదని, రఫేల్ జెట్ విమానాలు కొనలేమని అంటే ప్రధాని మోదీ రఫేల్ జెట్లను దేశానికి తీసుకువచ్చి రక్షణ రంగాన్ని పటిష్టపరిచారు. ఇది మోదీజీ గొప్పతనం. ఇప్పటికే ఫ్రాన్స్ తో రఫేల్ డీల్ జరిగి S-40 క్షిపణిని అందుబాటులోకి తెస్తున్నారు. సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో భద్రత కూడా వచ్చింది. ప్రపంచ మార్కెట్లో భారత్ పై చర్చ. ఆటోమొబైల్ మార్కెట్లో జర్మనీతో పోటీపడి భారత్ 4వ స్థానంలో నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో రష్యాని వెనక్కి తోసి 3వ స్థానంలో ఉంది. టెక్స్టైల్ ఉత్పత్తిలో 2వ స్థానంలో, అలానే మొబైల్ తయారీలో వియత్నాం తర్వాత 2వ స్థానంలో ఉంది భారత్. దశాబ్దాల కళ నిజమైన వేళ. రామ మందిరం, ఆర్టికల్ 370 మరియు ట్రిపుల్ తలాక్ అనే ఈ మూడు అంశాలపై మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు పరిచింది. ఫలితంగా ఈరోజు 370 ఆర్టికల్ రద్దు ద్వారా కశ్మీర్ నుంచి తీవ్రవాదం నిర్మూలించబడింది. ట్రిపుల్ తలాక్ నిషేధం తర్వాత ముస్లిం మహిళలు సురక్షితంగా ఉన్నారు. రామ మందిరం వివాదం ముగియడంతో శ్రీరామచంద్రుడు మళ్లీ తన స్థానంలోకి వచ్చారు. 2024లో మోడీని ఎదుర్కొనేందుకు అవినీతి పార్టీలన్నీ జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే భారతదేశాన్ని రక్షించడమే ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్ని దుష్టశక్తులు ఏకమైనా ఏం చేసినా ప్రధాని మోదీ భారత్ను రక్షిస్తారు.